हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। रोज वीडियो समर स्पेशल पुच्चकाय एंडु रोयल करी चाला सिंपल गा टेस्ट एला तैयार चेसुकोवालो ई वीडियो नेनु मीकु चेसि चूपिस्तानु। इला चेसुकुन्नट्लयिते ई समर स्पेशल पुच्चकाय एंडु रोयल करी चाला चाला टेस्ट गा उंटुंदि। इप्पुडु पुच्चकाय एंडु रोयल करी तैयार चेसुकुने प्रासेस चूसेद्दाम। కర్రీ తయారు చేసుకోవడానికి గ్రీన్ కలర్లో ఉండే పుచ్చకాయ తీసుకుని హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత చిలికలుగా కట్ చేసుకుని రెడ్ కలర్లో ఉన్న పార్ట్ను తీసివేసుకుని పైన తొక్క చెక్కు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి। చూపిస్తున్న విధంగా పుచ్చకాయ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి। అలాగే చిన్న కప్పు ఎండు రొయ్యలు తీసుకుని వాటిని తల తొక్క కాళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి। కొద్దిసేపు ఎండు రొయ్యలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మంచి నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్ళు లేకుండా ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి। ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి। జీలకర్ర చిటపటలు ఆడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి। 3 నిమిషాల పాటు వీటిని వేగించుకోవాలి। ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకుని వీటిని కూడా మరో 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి। ఎండు రొయ్యలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఈ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు మూతపెట్టి ఆయిల్లో బాగా వేగించుకోవాలి। ఇప్పుడు మూత తీసి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు వేసుకుని వీటిని కూడా ఆయిల్లో బాగా వేగించుకోవాలి। ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి। ఈ పొడులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మరో 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి। ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి। 1 కప్పు దాకా వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి। ఈ కర్రీని 10 నుండి 15 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి। కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా వండినట్టయితే సమ్మర్ స్పెషల్ రెసిపీ పుచ్చకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అవుతుంది। ఇలా తయారు చేసిన ఈ కర్రీ రైస్, చపాతీ, పుల్కా దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది।